subscribe to Rithvik Reels channel. Thank you. Rithvik Reels అభిమానులకు స్వాగతం. నేను మీ ఎంఎస్ గుప్తా. ఈ రోజు మనం శుక్రవారం యొక్క విశిష్టత తెలుసుకుందాం. శుక్రవారం రోజు ఏ ఏ పనులు చేయాలి, ఏమి చేయకూడదు అన్నది వివరంగా చెప్తా. మనందరిలోనూ చాలా మంది చేసే పెద్ద తప్పు శుక్రవారం రోజు షాంపూతో తల పోసుకోవడం, అంటే తల స్నానం చేయడం. శుక్రవారం రోజు తల స్నానం చేయొచ్చు, కానీ షాంపూ కానీ కుంకుడికాయ కానీ వాడకూడదు. అలాగే మీరు శుక్రవారం తల స్నానం చేయాలనుకున్నప్పుడు శనివారం షాంపూ వాడచ్చు, లేదంటే గురువారం షాంపూతో తల స్నానం చేయండి. అలాగే శుక్రవారం రోజు ఇల్లు తుడకూడదు. ఇల్లు తుడిచిన చెత్తని బయట పారేయకూడదు. ఆ రోజు ఉంచుకొని మరుసటి రోజున బయట పాడేయాలి. అలాగే శుక్రవారం రోజు ఇంటి ఆడబడుచు కన్నీరు పెట్టకూడదు. అలాగే ఇంటి ఆడపిల్లలు కూడా కన్నీరు పెట్టకూడదు, ఎవరిని బాధించకూడదు. అలాగే శుక్రవారం రోజున ఎవరికి కూడా ఏ వస్తువు అప్పుగా అరువుగా ఇవ్వకూడదు. అలాగే పాత బాకీలు శుక్రవారం రోజున మనం తీర్చకూడదు. ఆ రోజు ధనలక్ష్మిని చాలా ఉబ్బడిగా ఉంచుకోవాలి. శుక్రవారం రోజు మన చెయ్యి జారిన లక్ష్మీదేవి తల్లి మనకు కాదు, అందుకే అప్పులు ఇవ్వకూడదు, పాత బాకీ కూడా చెల్లించకూడదు. హాయ్, నేను మీ ఎంఎస్ గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ రిత్విక్ రీల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అన్నట్టు గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.